టీవీకి స్వాగతం. నా పేరు శ్రీదేవి. ఈనాటి వార్తల్లోని వివరాలు. మామిడి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే విధంగా చర్యలు చేపట్టాలని రైతు సంఘం నేతలు డిమాండ్ చేశారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైతు సంఘం నాయకులు జయచంద్ర చౌదరి మాట్లాడుతూ, మామిడి రైతులకు కనీసం పంటలు పండించడానికి మందులు కొనలేని పరిస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం మామిడి రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడంతో తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. గత సంవత్సరం 7 రూపాయల 50 పైసల ధర కల్పించినదని, అయితే అప్పట్లో సరఫరా చేసిన మామిడికి కొన్ని ఫ్యాక్టరీలో ఇంతవరకు రైతులకు డబ్బులు చెల్లించలేదని తెలిపారు. గిట్టుబాటు ధర కల్పించాలని శాంతియుతంగా ధర్నాలు చేపట్టినా అధికారులలో స్పందన లేదన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి రైతులకు ఏమాత్రం లబ్ధి చేకూరలేదని ఆరోపించారు. మామిడి రైతులకు మామిడి బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మామిడి పంటకు 15 రూపాయలు గిట్టుబాటు ధర కల్పించకుంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ పరిస్థితుల్లో గవర్నమెంట్ కూడా రైతులకు డ్రిప్పులు ఇచ్చి, సబ్సిడీ స్కీమ్స్ ఇచ్చి మామిడి వ్యవసాయాన్ని బాగా ప్రోత్సహించింది. అయితే గత కొన్నేళ్లుగా జరుగుతూ ఉంది రైతులకు అన్యాయము. రైతులు గిట్టుబాటు ధర లేకుండా చేస్తూ వస్తున్నారు, వ్యాపార పరంగా కానీ, ఇండస్ట్రీస్ వాళ్ళు కానీ. అయితే గత సంవత్సరం జరిగినంత దారుణం ఎప్పుడూ జరగలేదు. 15 రూపాయలు కిలో అమ్మాల్సినటువంటి మామిడిని సిండికేట్ అయ్యి 3.5 రూపాయలకు తెచ్చి పూర్తిగా రైతు కష్టాన్ని పూర్తిగా దోచుకున్నారు. రైతులు వీధుల పాలైనారు గత సంవత్సరం. గవర్నమెంట్ దగ్గర ఒప్పుకొని, జిల్లా కలెక్టర్ దగ్గర ఒప్పుకొని 8 రూపాయలు కొంటామని హామీ ఇచ్చి మళ్ళీ ఓటర్ జాబితాలో పేరు నమోదుకు ఎన్నికల కమిషన్ 2 రోజుల పాటు చివరి అవకాశం ఇచ్చింది. నమోదు ప్రక్రియను చిత్తూరు ఆర్టీఓ మల్లికార్జున పరిశీలించారు. 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఎన్నికల కమిషన్ చివరి అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా మొదటి రోజు పేరు నమోదుతో పాటు తప్పులు తడకడాగా ఉన్న వాటిని సరిదిద్దుకునేందుకు ఏర్పాటు చేసిన చిత్తూరు నగరంలోని ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాంపెయిన్ను చిత్తూరు ఆర్డీఓ మల్లికార్జున పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటర్ జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకునేందుకు ఎన్నికల కమిషన్ చివరి అవకాశం ఇచ్చిందన్నారు. అర్హులైన వారందరూ తమ పేర్లను రేపటిలోగా నమోదు చేయించుకోవాలని పేర్కొన్నారు. అదేవిధంగా ఓటర్ జాబితాలో తమ పేర్లను పరిశీలించుకోవాలని కోరారు. లేని పక్షంలో ఓటు హక్కును కోల్పోతారని తెలిపారు. కొంతమంది ఓటు కార్డు ఉందని నిర్లక్ష్యంతో ఉండరాదని, వెంటనే ఓటర్ జాబితాలో తమ పేర్లను పరిశీలించుకోవాలని కోరారు. నా దగ్గర ఓటర్ కార్డు ఉంది కాబట్టి నేను 20 ఏళ్ల క్రితం ఇక్కడున్నాను, 10 ఏళ్ల క్రితం ఇక్కడున్నాను, నా ఓటర్ కార్డు ఉంది, నా ఓటర్ లిస్ట్ అలాగే ఉంటుంది అనేటువంటిది ఒక భావన ఉంటుంది. అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఎప్పుడైతే షిఫ్ట్ అయిపోతారో ప్రతి సంవత్సరం కూడా గమనించుకోవాలి. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు మరి జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు మరి అన్ని జిల్లాల్లో అలాగే అన్ని నియోజకవర్గాల్లో స్పెషల్ క్యాంపెయిన్ డే అనేటువంటిది నిర్వహిస్తున్నాం. ఇందులో ముఖ్యంగా ఈరోజు, రేపు ఈ 2 రోజులు కూడా అందరు బిఎల్ఓలు కూడా పోలింగ్ స్టేషన్ల దగ్గర ఉండి, ఆ పోలింగ్ స్టేషన్ల దగ్గర వాళ్లకు ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండాలి. వీళ్ళ దగ్గర ఇలాగ ఓటర్ లిస్ట్ ఒకటి, తర్వాత ఫార్మ్స్, ఫిజికల్ ఫార్మ్స్ ఉంటాయి. అలాగే దీనివల్ల ఉపయోగం ఏంటంటే, ఈ స్పెషల్ క్యాంపెయిన్ డే వల్ల ఎవరైనా సరే పబ్లిక్ వచ్చి ఓటర్ లిస్టులో తనిఖీలు చేసుకోవాలా. ఈరోజు ఇంతవరకు ఈ పీసీఆర్ కాలేజీలో ఉండేటువంటి ఎర్రావారిపాలెంలోని ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్న సర్వే గ్రూప్పై దాడికి పాల్పడ్డ వ్యక్తులను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎర్రావారిపాలెం మండలంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్న విజయవాడకు చెందిన పబ్లిక్ పాలసీ రీసెర్చ్ గ్రూప్పై దాడికి పాల్పడ్డ వారిని చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా పోలీస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ విక్రాంత్ పాటేల్ మాట్లాడుతూ, ఎన్నికల నేపథ్యంలో ఎర్రావారిపాలెం మండలం ఎలమంద గ్రామంలో ప్రజాభిప్రాయం చేపడుతున్న పబ్లిక్ పాలసీ రీసెర్చ్ గ్రూప్ సభ్యుడు రామాంజనేయులు ఓటర్ల జాబితాలో కొందరి పేర్లను తొలగిస్తున్నట్లు వచ్చిన అనుమానంతో రామాంజనేయులపై నాగార్జున రెడ్డి, వేణుగోపాల్ రెడ్డిలు దాడి చేశారని పేర్కొన్నారు. రామాంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నాగార్జున రెడ్డి, వేణుగోపాల్ రెడ్డిలను రిమాండ్కు పంపించడం జరిగిందన్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో చిన్న చిన్న విషయాలు గొడవలకు దారితీస్తున్నాయని, చట్టాలు ఎవరైనా చేతుల్లోకి తీసుకోవాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రజలు చట్టరీత్యా కార్యక్రమాలకు పాల్పడకుండా సమన్వయం పాటించాలని పేర్కొన్నారు. సర్వేల పేర్లతో తాము ఏదైనా ఇబ్బంది కలిగేలా వ్యవహరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. జాయలివర్ ఎస్పీ నూరు కానీ ఎలక్షన్ కమిషన్ వారి టోల్ ఫ్రీ నంబర్ 1950 కానీ సమాచారం అందించాలని తెలిపారు. పోలీస్ వాట్సాప్ నంబర్ 9440900005 సమాచారం ఇవ్వాలని తెలిపారు. చెప్పడం ఏమంటే, ఫస్ట్ నోబడి షుడ్ టేక్ లా ఇన్ టు దేర్ ఓన్ హ్యాండ్స్. సో ఇప్పుడు వాళ్ళ వాదం ఏంటి, పార్టీకి చెందిన ఓటర్స్ని ఓటర్ లిస్ట్ నుంచి తొలగిస్తున్నారని చెప్పి వాళ్ళ అలిగేషన్. సో అలాంటి అలిగేషన్ ఉంటే నాకేదో చెప్పొచ్చు, ఎలక్షన్ కమిషన్ డిఈఓ అంటే డిస్ట్రిక్ట్ ఎలక్టరల్ ఆఫీసర్ మన కలెక్టర్ గారి నుంచి చెప్పొచ్చు, ఇదేమి వద్దని చెప్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. అలా కాకుండా ఇల్లే అతన్ని బంధించడం, కొట్టడం, ట్యాబ్ని లాక్కోవడం, భయం పెట్టడం, అదన్నీ ఇట్ ఈస్ లైక్ అరాజకం అని చెప్పి మేము చెప్తున్నాను. సో ఇట్ ఈస్ 100% రాంగ్ ఫర్ ఎనీబడి టు టేక్ లా ఇన్ టు దేర్ ఓన్ హ్యాండ్స్. ఎలక్షన్ రిలేటెడ్ కంప్లైంట్స్ ఏదైనా ఉంటే 100 ఉంది, డైల్ 100, 1950 అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన హెల్ప్ లైన్ నెంబర్ ఉంది. తర్వాత అందరూ ఆర్ఓ సబ్ కలెక్టరు, డిఈఓ అంటే మన కలెక్టర్ గారు, ఎస్పీ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అందరూ అందుబాటులోనే ఉంటారు ఈ టైంలో. అలా కాకుండా లాని టేకింగ్ ద లా ఇన్ టు దేర్ ఓన్ హ్యాండ్స్ ఇది కంప్లీట్ అరాచకం, ఇది మనం ఖండిస్తున్నాము. అందుకే వాళ్ళ మీద కేసు కట్టి ఆల్రెడీ A1 A2 నాగార్జున రెడ్డి తర్వాత వేణుగోపాల్ రెడ్డి ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపడం జరిగింది. బెంగళూరులో జరిగిన ఎయిర్ షోలో భాగంగా ఎండుగడ్డిపై పార్కింగ్లో ఉంచిన 300 కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. సూర్యతాపం వల్ల కోట్ల రూపాయలు విలువ చేసే కార్లు ఒక్కసారిగా కాలి బుడిదగా మారింది. దీనిపై ఇప్పటికే కర్ణాటక పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇదే సార్ ఫస్ట్ టైమ్ మొన్న ఫ్లైట్ ఇదో ఇరదో ఇదు శ్రీకాళహస్తి పట్టణంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా కాళహస్తి పరిధిలో అర్బన్ పోలీస్ స్టేషన్ డిఎస్పీ రామకృష్ణ ఆధ్వర్యంలో లాడ్జ్ యాజమాన్యంతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ రామకృష్ణ మాట్లాడుతూ, రానున్న బ్రహ్మోత్సవాల దృష్ట్యా లాడ్జిలోని గదులను భక్తులకు అధిక ధరలకు ఇవ్వొద్దని, లాడ్జిలో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలని, లాడ్జిలో అనుమానాస్పదంగా ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చినప్పుడు సంబంధిత పోలీస్ స్టేషన్ నందు తెలియజేయాలని కోరారు. భక్తులకు సంబంధించిన లగేజీ పోయిన ఎడల లాడ్జ్ యాజమాన్యమే బాధ్యత వహించాలన్నారు. మహాశివరాత్రి సందర్భంగా బాల్య వివాహాలు జరిగే సందర్భంగా లాడ్జీల నందు బాల్య వివాహాలు జరిగిన ఎడల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గుర్తు తెలియని వ్యక్తులచే సంబంధిత పోలీసులకు సమాచారం అందజేయాలని సూచించారు. మా దృష్టికి వచ్చిన ఎడల తప్పకుండా చర్య తీసుకోబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళతో చాలా మర్యాదపూర్వకంగా మాట్లాడి రెక్లెస్గా మాట్లాడి, తమిళనాడు నుంచి మనకు వచ్చే భక్తులు, తెలంగాణ రాష్ట్రం నుంచి, మన రాష్ట్రం నుంచి లార్జ్ నెంబర్ ఆఫ్ డివోటీస్ ఆర్ కమింగ్. వాళ్ళతో చాలా మర్యాదగా మాట్లాడి కాళహస్తి యొక్క పట్టణం యొక్క మర్యాద నిలపాలి మీరు, లేకపోతే కాళహస్తికి అందరికీ కూడా చెడ్డ పేరు వస్తుంది. ఈ ఊరిలో అంతా చాలా రెక్లెస్ ఫీల్ వస్తుంది. ఎక్కడైనా మీ లాడ్జ్ ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుని దానికి అలో చేయకూడదు. పెళ్ళి జరగాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ పర్మిషన్ తెచ్చుకుంటేనే మేము చేస్తామని చెప్పాలి. వాళ్ళు అది ఆధార్ కార్డు ఏదో చూపించినా మీకు యు ఆర్ నాట్ ఎలిజిబుల్, ఆధార్ కార్డు చూసి మేము చేసినాం సార్ 18 ఉన్నాయంటే కుదరదు, మాకు చెప్పాలి, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్కి చెప్పాలి. రెవెన్యూ అంటే ఎంఆర్ఓ వాళ్ళు కూడా ఇది వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ లెటర్ తీసుకొచ్చుకోవాలి మీరు అని చెప్పి. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదివి అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని కమిషనర్ ఓబ్లేసు అన్నారు.
విజేత జూనియర్ కళాశాల 16వ వార్షికోత్సవం చిత్తూరులోని స్థానిక అంబేద్కర్ భవన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ దొరబాబు మాట్లాడుతూ దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం నేర్పిన పాఠాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు. లక్ష్యాలను గొప్పగా ఉంచుకోవాలని, శిక్షణ కఠినంగా సులభతరంగా స్వీకరించాలన్నారు. చిత్తూరు నగరపాలక కమిషనర్ ఓబులేశు మాట్లాడుతూ పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే ఆలోచనా శక్తి, ప్రణాళికలతో లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదవాలన్నారు. అప్పుడే ఉన్నత లక్ష్యాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయన్నారు. విద్యార్థి దశ నుంచి మంచి అలవాట్లు అలవర్చుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వసంత్ కుమార్, కళాశాల కరస్పాండెంట్ గోవిందరాజులు, ప్రిన్సిపల్ హేమచంద్ర, మాధురి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎడ్యుకేషన్ అంటే క్వాలిఫికేషన్ ఒకటే కాదు, ఎడ్యుకేషన్ మీన్స్ నాలెడ్జ్, ఎడ్యుకేషన్ మీన్స్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఎడ్యుకేషన్ మీన్స్ ప్రాబ్లమ్ అనాలిసిస్, ఎడ్యుకేషన్ మీన్స్ ప్రాబ్లమ్ సాల్వేషన్ కెపబిలిటీ. ఇవన్నీ ఉంటే క్వాలిఫికేషన్తో పని లేకుండా మీరు ఏ రంగంలో అయినా సరే రాణించగలుగుతారు. కాబట్టి అవన్నీ కూడా ఓవర్ నైట్లో మనం నేర్చుకునేవి కాదు. అసలు మీరు స్టూడెంట్స్ చేసుకుంటేనే వాటన్నిటి కూడా మీరు మీ లెక్చరర్స్ని చూసి కానీ, గొప్ప వాళ్ళని చూసి కానీ, రకరకాలుగా మీరు చూడడం ద్వారా, వినడం ద్వారా, అబ్జర్వ్ చేయడం ద్వారా ఎందుకంటే మీ వయసు దాన్ని వచ్చారు కాబట్టి మీ వయసులో నాకు ఎలా బోధించేటప్పుడు మా ఆత్మ మాది బట్ ఇవన్నీ గోల్డెన్ థాట్స్ మీకు ఈరోజు వాళ్ళు ఇచ్చిన బోధ మీరు దాన్ని గుర్తించుకుంటే రాబోయే కాలానికి మీరు ఇందులో విద్యార్థులకు మీరు స్ఫూర్తి అందుకుంటారు. ముఖ్యంగా ఈ కళాశాల ప్రారంభించిన మొదటి సంవత్సరం నుంచి రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కులతో మా విద్యార్థులు ముందంజలో ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా నేషనల్ మెరిట్ స్కాలర్షిప్లు, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో మంచి ర్యాంకులు సాధించడం జరుగుతుంది. గ్రామీణ విద్యార్థులతో ప్రతి సంవత్సరం కూడా అత్యధిక మార్కులు సాధించి మరి ఎంఎన్సీ కంపెనీల్లో సెలెక్ట్ అయ్యే విధంగా మా విద్యార్థులు అనేక మందిని తయారు చేస్తున్నారు. ఈ విధంగా తయారు చేయడానికి మా కళాశాలలో అత్యంత అనుభవం గల అధ్యాపకులు మరియు ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనుభవం గల అధ్యాపకులని తీసుకొచ్చి ఇక్కడ మనం మంచి కోచింగ్ ఇస్తున్నాం. కాబట్టి మా స్టూడెంట్స్ రాష్ట్రంలో, విదేశాల్లో అనేక ఎంఎన్సీ కంపెనీల్లో మంచి ఉద్యోగాలు పొందడం జరిగింది. ఈ సందర్భంగా డిఎస్పీ రామకృష్ణ మాట్లాడుతూ చట్టాన్ని అతిక్రమించద్దు, చట్టాన్ని గౌరవించండి, అతిక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని చిత్తూరు జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్ హెచ్చరించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా సర్వే ఏజెన్సీలు సర్వేల పేరుతో ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారని, అదేవిధంగా నిన్నటి దినం యలమంద గ్రామం ఎర్రావారిపాలెం మండలంలో పబ్లిక్ పాలసీ రీసెర్చ్ గ్రూప్ విజయవాడకు చెందిన ఒక సర్వే గ్రూప్ సర్వే నిమిత్తం రామాంజనేయులు అనే వ్యక్తిని గ్రామానికి పంపడం జరిగిందని, ఇతను సర్వే నిర్వహిస్తుండగా ఓటర్ల నిష్ఠ నుండి ఓటర్లను తొలగిస్తున్నాడనే అనుమానంతో నాగార్జున రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి మరికొంతమంది రామాంజనేయుడి దగ్గర వెళ్ళి అతనితో వాదనకు దిగి అతని ట్యాప్ను దౌర్జన్యంగా లాక్కొని దాడి చేసి ఎర్రావారిపాలెం పోలీసులకు అప్పగించారని ఎస్పీ మీడియాకు తెలిపారు. రామాంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దౌర్జన్యం చేసిన వారిపై చట్టరీత్యా కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్ పంపడం జరిగిందని తెలిపారు. ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాలకు లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటర్లను ఓటర్ల జాబితా నుండి ఎవరూ తొలగించలేరని, ప్రజలు ఇలాంటి సర్వేలప్పుడు ఏమైనా అనుమానం వస్తే 100 కానీ లేదా ఎలక్షన్ కమిషన్ వారి టోల్ ఫ్రీ నంబర్ 1950 కానీ కాల్ చేసి తెలియజేయవచ్చునని తెలిపారు. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి 7 Hills TV. నమస్కారం. బట్ రామాంజులు, ఆయన పేరు రామాంజులు, ఆయన దగ్గర కంప్లైంట్ తీసుకొని 341, 392, 323, 506 అంటే రాంగ్ఫుల్ రీస్ట్రెయింట్ సెక్షన్ 341 IPC
చేత్తో కొట్టారని చెప్పి సెక్షన్ 323 ఐపీసీ, తర్వాత ఆయన ట్యాబ్ని ఫోర్స్ఫుల్గా లాక్కొని వెళ్ళిపోయారని చెప్పి 392 రాబరీ, తర్వాత 506 అంటే థ్రెటన్ చేశారని చెప్పి కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. అంటే ఇది వాస్తవం కూడా, ఏమి కంప్లైంట్ జరిగిందని చెప్పి. సో నేను మీడియా ద్వారా అందరికీ చెప్పడం ఏమంటే, ఫస్ట్ నోబడి షుడ్ టేక్ లా ఇన్ టు దేర్ ఓన్ హ్యాండ్స్. సో ఇప్పుడు వాళ్ళు వాదం ఏంటి, ఒక పార్టీకి చెందిన ఓటర్స్ని ఓటర్ లిస్ట్ నుంచి తొలగిస్తున్నారని చెప్పి వాళ్ళ అలిగేషన్. సో అలాంటి అలిగేషన్ ఉంటే నాకైనా చెప్పొచ్చు, ఆఫీసర్ మన కలెక్టర్ గారికైనా చెప్పొచ్చు, ఇదేమి వద్దని చెప్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. అలా